హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సంథింగ్ మోర్ స్పెషల్ అన్బాక్సింగ్ అనమాట. సో నార్మల్ అయితే నేను బ్లాగ్స్ చేస్తున్నా, బయటికి వెళ్తున్నా బ్లాగ్స్ చేస్తున్నా. సో నార్మల్గా అయితే నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నా దగ్గర ఇంతకుముందు అయితే ల్యాప్టాప్ ఉంటుండే నార్మల్గా. సో ఆ ల్యాప్టాప్ అయితే చాలా పాతది, ఇప్పుడైతే పనికి కూడా రాదు. సో నార్మల్గా అయితే ఇక్కడనే ఉంటాం కాబట్టి నేను నార్మల్గా నా సిస్టమ్లో చేసుకుంటా. దో సడన్గా మనం ఒకవేళ బయటికి వెళ్తే, మనకి ఏదైనా హ్యాండీ ఉండాలంటే మనకి ఫోన్లో ఐప్యాడ్లో అంటే చాలా కష్టం, లైక్ మామూలుగా ఎడిట్ చేసి పెట్టాలంటే. సో అందుకని నేను ఇంకా కొత్తగా ఒకటి ప్లాన్ చేసాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుని అయితే బాక్స్ ఇక్కడ, ఇది వచ్చేసి మన మ్యాక్బుక్ ప్రో, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన. సో ఇదైతే ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది, అమెజాన్ నుంచి ప్యాకింగ్. బట్ ఇక్కడైతే కొంచెం అయితే డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది. సో ఓన్లీ ఇక్కడ సైడ్ మాత్రమే డిస్టర్బెన్స్ జరిగింది. సో లెట్స్ ట్రై టు ఓపెన్ మై డ్రీమ్ మెషిన్ సింపుల్గా, అంటే ఇదైతే సింపుల్గా వచ్చేసింది, నాట్ ఎన్ ఇష్యూ. సో అయితే ఓపెన్ చేసి పక్కన పెడదాం. ఓకే, నో ప్రాబ్లం. లోపల అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది, మనం ఇదైతే పక్కన పెట్టేసాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇంటర్నల్గా అయితే మనకి ఈ విధమైన ప్యాకింగ్తో అయితే వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేయడము, సెంటర్ నుంచే ప్యాకింగ్ చింపడం అంతే. నాకు తెలిసి ఇది యాపిల్ వాళ్ళది అనుకుంటా ఇది. సో సో ఇక్కడ సెంటర్లో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధమైన ఓపెనింగ్ అయితే మనం చేసేసాం. అమేజింగ్, దిస్ ఈజ్ మ్యాక్బుక్ ప్రో M1 2021 మోడల్. సో నేను ఆర్డర్ చేసింది అయితే 16-inch ప్యాటర్న్. నేను ఆర్డర్ చేసింది 16-inch ప్యాటర్న్, 512 GB ROM, తర్వాత 16 GB ర్యామ్. ఓకేనా, నేనైతే ఆర్డర్ చేసింది అది. సో ఒక్కసారి అయితే మనం ఓపెన్ చేద్దాం ఇది సైడ్కి పెట్టేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కొంచెము ప్రెస్సింగ్ అయితే అయింది, ఇక్కడ ప్రెస్సింగ్ అయితే అయింది. సో మనం అయితే ఎవ్రీథింగ్ అయితే లైవ్లో ఓపెన్ చేస్తున్నాం మనం. సో నాట్ ఎన్ ఇష్యూ, సీల్ అయితే యాస్టీజ్ ఉంది, సీల్ అయితే నో ఇష్యూస్. సో మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పుతాను ఒక్కసారి ఫ్రెండ్స్ చూడండి మీరు. సో మ్యాక్బుక్ ప్రో 16-inch మనకి ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఇండియన్ వేరియంట్ అనమాట. సో October 2021 మోడల్ ఇది, లైక్ రీసెంట్గా లాస్ట్ మంత్ ఇది, నవంబర్ ఇది. సో 240,000 MRP వచ్చేసి 240,000. సో టూ ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే 512 GB ROMకి, 16 GB ర్యామ్కి మ్యాక్ ఇచ్చేదంటే ఇంకా యాపిల్ అంటే యాపిల్, ఇంకా లైక్ చెప్పలేము. అంటే నేనైతే యాపిల్ ఫోన్ వాడుతున్నా కాబట్టి, సో నాకు తెలుసు యాపిల్ ఎంత కాస్ట్లీ ఉంటాయో మనకు అదే విధమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంటాయి. సో 239,000 మనకి అమెజాన్ నుంచి అయితే ఒక 10,000 రూపీస్ తక్కువైంది. సో 230,000 అయితే మనకు పడ్డది అమెజాన్ నుంచి పర్చేజ్ చేసినాం మనము. 16-inch మ్యాక్బుక్ ప్రో, 16 GB ర్యామ్, యూనిఫైడ్ మెమరీ, 512 GB SSD, ఓకేనా, ఇన్బిల్ట్ SSD కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే దీన్ని ఇట్లా టియర్ చేసాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సీల్స్, సింపుల్ సీల్స్ మన ఫోన్కి ఉన్నట్టే ఉన్నాయి, పైన చూస్తారు కదా పైన కింద. సో ఓపెన్ ఓపెన్, ఓకే. సో ఈ విధమైన ఓపెన్ చేసేసినాం. అండ్ ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే, మనకి వాళ్ళైతే బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయరు మనకి. సో మనం ముందే బ్యాగ్ అయితే మనం కొనేసి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళైతే బ్యాగ్ అయితే ఇయ్యరు, ఓన్లీ మ్యాక్బుక్ కదా. సో ఇదైతే ఈ విధమైన టర్న్ చేస్తున్నాను. సో యాపిల్ అయితే ఇక్కడ ఉంది, సౌండ్ ఎట్లా వస్తుంది? అయ్యయ్యో చినిగిపోయింది, వద్దమ్మా. సరేలే, ఒట్టిదే పేపర్. సరే, ద మ్యాక్బుక్ ప్రో ఇస్ హియర్ పిల్లలు, మరి ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. దూరం నుంచి చూసి ఎంజాయ్. నేనైతే ఫస్ట్ టైము, నార్మల్గా అయితే మామూలుగా స్టోర్స్లో అక్కడిక్కడ చూసిన మ్యాక్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. జిమ్ అన్నది సౌండ్ షాక్ కొట్టినట్టు, జిమ్ అన్నది షాక్ కొట్టినట్టు. సో అయితే సిల్వర్ కలర్ అనమాట, నేను గ్రే కలర్ గురించి ట్రై చేశాను, గ్రే కలర్ గురించి ట్రై చేసిన గ్రే కలర్ అయితే దొరకలేదు. ఇదైతే సిల్వర్ కలర్ అనేది, సిల్వర్ది మనకి. సరే, ఏదో ఒకటి నాకు కావాలని చెప్పి తీసేసుకున్నా. సో ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంది, 16-inch ఇది. సో మనం ఇంకా ఇదైతే అవన్నీ తర్వాత చూసాము, మనం జస్ట్ ఓన్లీ అన్బాక్సింగ్ వరకు చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, మనకి స్క్రీన్ అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, అమ్మో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది మావా, ఇది పక్కకు పెట్టేద్దాం దీని సంగతి తర్వాత చూద్దాం. సో మనకు చూసుకున్నట్టయితే ఇది మనకి పవర్ బ్రిక్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. దీంట్లో అయితే వాళ్ళ బ్రౌచర్స్ వస్తాయి మనకి, ఒక ఫోటో చూసాం దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయి మనం. సో మనకి దీంట్లో వీళ్ళది స్టిక్కర్స్ వస్తాయి యాపిల్వి, నార్మల్గా అయితే ఫోన్కి అయితే ఒకటే ఇస్తారు. సో వీళ్ళ బ్రౌచర్, యూజర్ మాన్యువల్ ఏ విధంగా వాడాలని చెప్పేసి. సో నార్మల్గా ఐఫోన్ వాడేవాళ్ళకి మొత్తం తెలుస్తుంది మనకి దీని కథ కహాని. సో మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ పవర్ బ్రిక్ చూస్తారు కదా మామా, ఇది తినేది కాదు మామ గడ్డ, ఇది పవర్ బ్రిక్ ఇది. సో అడాప్టర్ ఇది. సో ఇదైతే 140 వాట్స్ పవర్ అడాప్టర్ అనమాట, 140 వాట్స్. ఇంతకుముందు అయితే మనకు 90 వాట్సే వస్తుండే. సో ఈసారి ఏం చేసారంటే 14-inch మోడల్కి అయితే 90 వస్తుంది, 90 వస్తుంది. సో 140 అనేది 16-inch వాటికి కొత్తగా ఇది స్పెషల్గా డిజైన్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 30 మినిట్స్లో, ఫస్ట్ 30 మినిట్స్లోనే 50% ఛార్జ్ అయిపోతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలా.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది బ్రైడెడ్ కేబుల్ కంప్లీట్ గా మ్యాక్ మ్యాక్బుక్ వాళ్ళు ఈసారి మనకి నార్మల్ కేబుల్ కాకుండా బ్రైడెడ్ కేబుల్ ఇచ్చారు బ్రైడెడ్ కేబుల్ ఇన్ ద సెన్స్ నార్మల్ గా దీన్ని పట్టి గుంజిన కొరికిన అంత ఈజీగా కట్టవదు సో మనకి టైప్ సి టు దీని ఏమంటారు ఇది మ్యాక్ సేఫ్ ఇది ఓకేనా టైప్ సి టు మ్యాక్ సేఫ్ నార్మల్ గా ఇంతకు ముందు అయితే మనకి టైప్ సి థండర్ బోల్ట్ వస్తుండే టైప్ సి టు టైప్ సి ఇట్లా వస్తుండే సో ఇదేంటంటే మ్యాక్ సేఫ్ అన్నమాట డైరెక్ట్ ఇక్కడ పెట్టేసేయచ్చు ఇట్లా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇట్లా పెట్టేస్తే మ్యాగ్నెటిక్ అన్నమాట ఇది ఇది మ్యాగ్నెటిక్ ఇట్లా మ్యాక్ సేఫ్ అన్నమాట ఇది సో చాలా హ్యాండీగా ఉంటుంది అమ్మా ఏమన్నా గట్టిగా ఉంది అది చాలా గట్టిగా ఉంది సో అంత ఈజీగా అయితే రాదు బయటకు అది సో నార్మల్గా ఛార్జింగ్ అది దానికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనం అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి టూ థండర్ బోల్ట్స్ ఉన్నాయి ఓకేనా టూ థండర్ బోల్ట్ సాకెట్స్ అండ్ 3.5 mm సో చాలా రోజుల తర్వాత వాళ్ళు మనకి మళ్ళీ 3.5 mm సాకెట్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అవుతుంది హెచ్డిఎంఐ అవుట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ నుంచి అండ్ వన్ మోర్ థండర్ బోల్ట్ అండ్ హెచ్డిఎంఐ అవుట్పుట్ అవుతుంది ఇక్కడ వన్ మోర్ థండర్ బోల్ట్ అండ్ ఇక్కడ మనం మెమరీ కార్డ్ నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర గోప్రో ఉంది గోప్రోలో మెమరీ కార్డ్ తీయాలి మెమరీ కార్డ్లకి నుంచి దీంట్లో డేటా అంటే డైక్ యూఎస్బీ కేబుల్తో డంప్ చేయొచ్చు బట్ అందులోకించి మెమరీ కార్డ్ తీసి ఇలా పెట్టేసాం అనుకో డైరెక్ట్ మనం ఎక్కించేసేసుకోవచ్చు లైక్ మెమరీ కార్డ్ కూడా చాలా హ్యాండీగా ఉంటుంది మనకి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనుకోవాలా నార్మల్గా ఇంతకుముందు అయితే మనము కనెక్టర్స్ తీసుకోవాల్సి వస్తుండే ఓన్లీ మనకి తండబోల్స్ ఉంటాయి కాబట్టి మెమరీ కార్డ్ కనెక్టర్ తర్వాత హెచ్డిఎంఐ అది కనెక్టర్స్ తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి బట్ ఎప్పుడైనా వాళ్ళు హ్యాండింగ్ ఇచ్చేసారు బట్ స్టిల్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నాకైతే ఇది కీబోర్డ్ అండ్ మౌస్ అయితే కొంచెం కష్టం అయితే ఇలా ఎందుకంటే మనం వాడలే కాబట్టి దీన్ని సో మనకి కొంచెం కీబోర్డ్ అండ్ మౌస్ అయితే చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది బట్ ఓన్లీ నార్మల్గా అయితే వాడుకోవచ్చు బట్ ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది సో మనకి ఎక్స్టర్నల్ మౌస్ అయితే అవసరం పడుతుంది సో ఆ ఎక్స్టర్నల్ మౌస్ కూడా నేను తెచ్చాను అది కూడా చూపిస్తాను అండ్ ఇంకోటి నేనైతే 512 GB ఎందుకు తీసుకున్నా అంటే నాకు 1 TB వేరియంట్ అసలు దొరకలేదు అండ్ తర్వాత నాకు అనిపించింది 512 GB సరిపోతుంది అనిపించింది బట్ 512 GB ఈజ్ ఓకే మనం ఏం చేయాలంటే మనం అడిషనల్గా మనం ఒక హార్డ్ డిస్క్ అయితే ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనైతే 5 TB హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను ఇది మీరు చూస్తున్నారు కదా ఇది కూడా ఈరోజు తీసుకున్నా సో 5 TB హార్డ్ డిస్క్ అనమాట ఇది సీగేట్ వాళ్ళది ఇది వచ్చేసి 9200 పడ్డది సో మనం దాంట్లో అడిషనల్గా తీసుకునే బదులు దీంట్లో ఇంట్లో తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది సో నేను ఇది 5 TB ఇది ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను సో చాలా యూస్ఫుల్ అయింది అది నాకు సో ఓవరాల్గా అయితే మనకి 2,40,000 పడ్డది ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మ్యాక్బుక్ హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ మోర్ బ్లాగ్స్ టు కమ్ ఆన్ దిస్ మ్యాక్బుక్ అండ్ అదొకటి నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్టు ఇంకోటి పర్చేజ్ చేసిన మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి సో 2-3 ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసిన వీటి కోసం నేను అది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇది బెల్కింది థండర్ బోల్ట్ అనమాట ఇది సో ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనమాట థండర్ బోల్ట్ అంటే ఇన్ ద సెన్స్ మనకి కావాలంటే ఇంటర్నెట్ కూడా ఇక్కడ నుంచి అడిషనల్గా పెట్టుకోవచ్చు థండర్ బోల్ట్ సాకెట్కి మనకి 2 అడిషనల్ యూఎస్బి ఇస్తారు తర్వాత ఒక హెచ్డిఎంఐ అవుట్ తర్వాత మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ టైప్ సి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని కంటిన్యూస్గా అండ్ ఇక్కడ యూఎస్బి సాకెట్స్ మెయిన్ ఇన్ ద సెన్స్ ఎందుకంటే మనం కావాలంటే కీబోర్డ్ అండ్ మౌస్ కూడా వాడుకోవచ్చు సో మనం నార్మల్గా కానీ కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేయాలంటే సెపరేట్ కనెక్టర్ పెట్టే బదులు సో ఇట్లాంటి హబ్ తీసుకుంటే మనం దీనికి డైరెక్ట్ వైడ్ ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు యూ కెన్ డూ మల్టిపుల్ టాస్క్ విత్ దిస్ వన్ ఓకేనా ఇది చాలా యూస్ఫుల్ అది అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇదైతే నేను నార్మల్గా సెల్స్ అయితే తెప్పించుకున్నా ఎందుకంటే నేను బ్లూటూత్ తెప్పించుకున్నా బ్లూటూత్ కీబోర్డ్ అయితే తెప్పించుకున్నా నేను సో దానికోసం అయితే బ్యాటరీస్ అయితే తెప్పించుకున్నా డబుల్ A బ్యాటరీస్ అమెజాన్ ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నేను ఫస్ట్ అయితే కొంచెం కంగారు పడ్డాను ఆ ప్యాకింగ్ చూసి ఏమైనా అయినా లోపల బట్ ఏం అవ్వదు సో ఈ విధమైన సెల్స్ అయితే వచ్చాయి ఇంకా నేను ఓపెన్ చేసేసాను ఎందుకంటే ఇంకా మన దగ్గరనే ఉంటాయి కాబట్టి చింపేసాయి సో 20 సెల్స్ అనమాట ఇవి 20 సెల్స్ అయితే తెప్పించుకున్నాను నేను అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇదైతే నేను కీబోర్డ్ ఇదైతే నేను కీబోర్డ్ అయితే తెప్పించుకున్నాను అమెజాన్ బేసిక్స్ నుంచి సో ఒక్కసారి అయితే ఓపెన్ చేసాం మరి అమెజాన్ బేసిక్స్ కీబోర్డ్ అయితే సో నేను యాక్చువల్లీ లాస్టెక్ తెప్పించుకున్నాను లాస్టెక్ కీబోర్డ్ MK240 Nano సో ఎందుకు ఇది ఎందుకు తెప్పించుకున్నా అంటే ఇది తక్కువ పడ్డది అండ్ మనకి ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ చేస్తున్నా సో నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో నేను ఎడిటింగ్ చేస్తుంటే నాకు మనకి యూస్ఫుల్ అవుతుంది ఎక్స్టర్నల్ కాబట్టి సో దీంట్లో బ్యాటరీస్ వేసుకోవచ్చు ఏదో వెయిట్ కనిపిస్తుంది కానీ కనిపిస్తలేదు సో వాళ్ళది ఏదో పార్టీషన్ ఉంది ఓపెన్ చేద్దాం యా మౌస్ అయితే వచ్చింది పిల్లలు నో ఇష్యూస్ యా వి గాట్ ద మౌస్ ఆల్సో సో ఇక్కడ చూసుకునేది మనకి ఇలాంటి టైప్ ఆఫ్ సెల్స్ అయితే వస్తున్నాయి ఇట్లా సో వాళ్ళైతే ఇన్బిల్ట్ మనకి సెల్స్ అయితే ఇచ్చేసారు వాళ్ళు ఇయర్ అని చెప్పారు కాబట్టి నేను అయితే అడిషనల్గా అయితే తెప్పించుకున్నా సెల్స్
సో దీంట్లో రెండు సెల్స్ వస్తాయి, మళ్ళీ దాంట్లో కూడా అంటే చిన్నవి ఇవి చిన్న సెల్స్ ఇవి. సో లాజిటెక్ అంటే లాజిటెక్ బ్రాండ్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది MK240. నేను దీని గురించి రీసెర్చ్ చేసి మరి తెప్పించిన. సో ఎడిటింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలంటే తెప్పించుకోవచ్చు. ఇదైతే మనకి రఫ్గా 1500 రూపీస్ పడుతుంది. 1500 రూపీస్కి కీబోర్డ్ అండ్ మౌస్, బ్లూటూత్ కీబోర్డ్ ఇది కంప్లీట్గా. సో ఒక డాంగుల్ అయితే వస్తుంది, మనం ఆ డాంగుల్ దానికి మనం దానికి అటాచ్ చేసేసుకోవచ్చు. నేను మీకు తండబోల్ చూపించాను కదా, దీంట్లో బ్యాటరీ చేసి తండబోల్కి పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోతుంది దాంట్లో. సో అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవాలా. సో మనకి బ్యాటరీస్ అయితే నాకు 370 రూపీస్ పడ్డది, అండ్ నాకు బెల్కిన్ థండర్బోల్ట్ అయితే 6800 రూపీస్ పడ్డది, అండ్ నాకు సీక్రెట్ హార్డ్ డిస్క్ వచ్చేసి నాకు 9200 పడ్డది. సో అదనమాట ప్రైస్ లిస్ట్. అండ్ ఇక్కడ చూసుకునేది సంథింగ్ మోర్ స్పెషల్, ఇదైతే నేను అమెజాన్ బేసిక్స్ వాళ్ళది బ్యాగ్ అయితే ఆర్డర్ చేసిన నేను. సో ఒక్కసారి ఓపెన్ చేద్దాం మరి బ్యాగ్ ఏ విధంగా ఉందో. సో ఇదైతే అమెజాన్ బేసిక్స్ వాళ్ళ బ్యాగ్ ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే మరి అంత కాస్ట్లీ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు మరి మినిమం బ్యాగ్ తీసుకోకపోతే మజా రాదు. సో ఎందుకంటే నా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి కానీ బ్యాగ్లో అదైతే పట్టదు. సో నేను యాక్చువల్లీ నేను 17-inch ల్యాప్టాప్ బ్యాగ్ అయితే తెప్పించిన. సో 17-inch ల్యాప్టాప్ బ్యాగ్ ఎందుకు తెప్పించిన అంటే నా మ్యాక్బుక్ పెట్టుకోవచ్చు, నా ఐప్యాడ్ పెట్టుకోవచ్చు, నా ఐప్యాడ్ కూడా ఉంది కానీ ఐప్యాడ్ పెట్టుకోవచ్చు, చార్జర్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఇట్లా మల్టిపుల్ పెట్టుకోవచ్చు. సో అందుకనే కొంచెం పెద్దది తెప్పించిన నేను. సో మనకి ఈ విధమైన ఇదైతే వచ్చింది బెల్ట్ ఇది. అండ్ ఇక్కడ చూసుకునైతే పార్టీషన్, మనకి ఇక్కడ మనము మ్యాక్బుక్ పెట్టుకోవచ్చు, ఇంకా ఇక్కడ కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు, నాయిస్ షూస్, ఇక్కడ చార్జర్స్, కేబుల్స్, ఇక్కడ ఇంకో పార్టీషన్ చాలా పెద్దగా ఉంది. ఇలా ఐప్యాడ్ పెట్టుకోవచ్చు, ఇలా మ్యాక్బుక్ పెట్టుకోవచ్చు, మస్తు సాల్ సాల్. ఇక కేబుల్స్ అంటావా, నువ్వు కేజ్ ఎలా పడతాను, మనం కావాలంటే ఇలా ఫోన్లు పెట్టుకోవచ్చు, వైర్లు పెట్టుకోవచ్చు, ఏదంటే అది నువ్వుడే. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో ఫ్రెండ్స్ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్, అండ్ ఇదైతే నా మ్యాక్బుక్ ప్రో అన్బాక్సింగ్ అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ టు ఎడిట్ ఆన్ మ్యాక్బుక్. సో ఎడిట్ చేసిన తర్వాత కూడా నాకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా మీతో త్వరలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫ్రెండ్స్ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ వీడియో. నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాబా టేక్ కేర్, నమస్తే.